ఇష్యూ పై స్పెషల్ సిట్ ఇవాళ మూడో రోజు దర్యాప్తు జరుగుతుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు 4 టీమ్స్ గా ఏర్పడి విచారణ చేస్తున్నారు. నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ని సిట్ సభ్యులు పరిశీలిస్తున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ పోటు, లడ్డూ సెంటర్ల పరిశీలనతో పాటు లడ్డూ తయారు చేసే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది అంటున్నారు. పూర్తి విచారణ తర్వాత సిబిఐ డైరెక్టర్ సిట్ బృందం రిపోర్ట్ ఇవ్వనుంది. ఇక తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ రిపోర్ట్స్ లో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంగా నియమితులయ్యారు. ఇక టీంలో మొత్తం 4 డిఎస్పీలుండగా వారిలో 3 ఆధ్వర్యంలో సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడ్డారు. ఒక టీం వైష్ణవి డైరీకి, మరో టీం తమిళనాడులోని దుండిగల్కు చెందినటువంటి ఏఆర్ డైరీకి, ఇంకొకటి చెన్నైలోని ఎస్ఎంఎం ల్యాబ్ కు వెళ్లాయి. ఏఆర్ డైరీ నెయ్యి నాణ్యతపై ఆ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్ నిజమా కాదా, నెయ్యి నాణ్యతను ఎలా సర్టిఫై చేస్తారు, ల్యాబ్ లో క్వాలిటీ చెకింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా అని ఆరా తీస్తున్నారు.